Praise the Lord. Praise the Lord. Hallelujah. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. Praise the Lord. దేవునికి స్తోత్రం. ఈ మొదటి పునరుద్ధాన ఆరాధనకు చేరికులు వచ్చిన ప్రతి ఒక్కరూ అలానే ఆయా చోట్ల మీ మీ గృహాల్లో ఉండి లైవ్ వీక్షిస్తున్న ప్రతి వారు కూడా తలల వంచి మోకరించినట్లయితే ఏర్పాటు చేయబడిన ఈ మొదటి పునరుద్ధాన ఆరాధనను ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ప్రభువా, స్తోత్రం, 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 స్తోత్రం. కృపగలిగిన తండ్రి, స్తోత్రం, 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 స్తోత్రం. సర్వాధికారియగు యేసయ్యా, స్తోత్రం, 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 స్తోత్రం. ఆశ్చర్యకరమైన కార్యాలు చేయగలిగిన దైవమా, స్తోత్రం, 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 స్తోత్రం. కృపా సత్య సంపూర్ణగు నా తండ్రి, స్తోత్రం, 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 స్తోత్రం. నవనూతనమైన మార్గాల్లో నడిపించగలిగిన యేసయ్యా, స్తోత్రం, 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 స్తోత్రం. ప్రభు గడిచిన కాలమంతయి కూడా ఆయన కృప కలిగిన అస్తఫండులో ప్రభు దాచి కాపాడిన దేవునికి స్తోత్రం చెల్లించుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆయన చిత్తములో, ఆయన ఉద్దేశంలో ఏర్పాటు చేయబడిన ఈ పునరుద్ధానపు ఆరాధనను ప్రార్థనతో ప్రారంభించుతుండగానే ప్రారంభించింది మొదలుకొని ముగించేంత వరకు కూడా ఆత్మస్వరూపిక దేవునిగా, అదృశ్య దేవునిగా ఈవేళ ప్రభు మన మధ్యలో సంచరించి సమాధానకరమైన మార్గాల్లో మనల్ని అందరినీ ప్రభు నడిపించబోతున్న దేవునికి స్తోత్రం చెల్లించుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఇప్పటికే ఆయన సన్నిధానానికి చేరువచ్చిన ఒక్కొక్కరిని యేసయ్య జ్ఞాపకం చేసుకుని బలపరుస్తూ ఇంకనూ ఆయన సన్నిధికి రావాలని ఆశపడి ఆకాంక్షతో సిద్ధపడి ప్రయాణమే వస్తున్న తన ప్రజల మార్గాలన్నిటిలో కూడా చాలిన దేవుడిగా ప్రభు తోడుగా ఉండి త్వరపెట్టి తన ప్రజలందరినీ సకాలములో ఆయన సన్నిధానానికి ప్రభు క్షేమంగా నడిపించుతున్న దేవునికి స్తోత్రం చెల్లించుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. నిశ్చయముగా ఈ దినమున కరెంటును, వాతావరణాన్ని, సౌండ్ సిస్టమ్ను సమస్తమును యేసయ్య స్వాధీనపరుచుకొని సమస్త విధమైన ఆటంకాలన్నీ కూడా ప్రభు నిర్మూలన చేయుచున్న దేవునికి స్తోత్రం చెల్లించుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. పాటలు పాడుతున్న ప్రతి వారికి ప్రభు చక్కటి కంఠస్వరాలను దయచేసి వాయిద్యాలు వాయించుండగా విశేషమైన కృపనిచ్చి ప్రభు తన పరిచర్యలు తన బిడ్డలను బలపరిచి వాడుకుంటున్న దేవునికి స్తోత్రం చెల్లించుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. దేవుని వాక్యాన్ని బోధించునైన తన దినదాసును ప్రభు ఈవేళ తన సిలువు చాటును మరుగుపరుచుకొని సంఘ క్షేమాభివృద్ధికి కావలసిన శ్రేష్టమైన తన వాక్కుల చేత పరిశుద్ధాత్మదేవుడు తన దాసును బలపరిచి వాడుకున్నట్లు దేవునికి స్తోత్రం చెల్లించుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మదేవునికి స్తోత్రం చెల్లించుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమస్వరూపి, నిత్యుడగు నా తండ్రి, నీ శ్రేష్టమైన ఘనమైన నామానికి వేలాది స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్న యేసయ్య, గడిచిన కాలమంతా కూడా, గడిచిన మాసాలన్నింటిలో కూడా నీ కృపచేత నా తండ్రి నన్నును మమ్మల్ని అందరినీ దాచి కాపాడిన ప్రభ, క్షేమకరమైన మార్గాల్లో ఆరోగ్యకరమైన నీ రెక్కల నీడలు నా తండ్రి అయ్యా పవిత్రమైన స్థలాలు మమ్మల్ని పరిశుద్ధపరిచి నడిపిస్తున్న తండ్రి, మీరు వస్తున్న విధానం కొరకయ్యా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము నా తండ్రి. నీ చిత్తములో, నీ ఉద్దేశంలో నా ప్రభ ఏర్పాటు చేయబడిన ఈ నూతన మాసంలో ఈ రెండవ పునరుద్ధాన ఆరాధనలో ఈ మొదటి ఆరాధనను ప్రార్థనతో ప్రారంభించుచుండగానే ప్రారంభించింది మొదలుకొని ముగించేంత వరకు కూడా నా ప్రభ ఈ జయకరమైన మాసంలో నా ప్రభ జయహోత్సవంతో మేమందరం ఊరేగించబడినట్లుగా మీరు సహాయాన్ని కలుగు చేయండి. ఈ ఆరాధనలు నా తండ్రి
ఆత్మస్వరూపుకు దేవునిగా ఈ వేళ మీరు మధ్యలో సంచరించి అయ్యా మమ్మల్ని ఒక్కొక్కరిని మీ తండ్రి మీరు బలపరచమని ప్రార్థన చేయుచు యేసయ్యా, నీకు స్తోత్రం తండ్రి. నిశ్చయముగా నా ప్రభ, ఈ దినమున కరెంటును, వాతావరణాన్ని, సౌండ్ సిస్టమును సమస్తమును మీరు స్వాధీనపరచుకొని ఆటంకాలన్నీ నిర్మూలన చేయమని ప్రార్థన చేయుచు యేసయ్యా. పాటలు పాడుతున్న ప్రతి వారికి చక్కటి కంఠస్వరాలను దయచేయండి. వాయిద్యములు వాయిద్యం వాయించుండగా విశేషమైన కృపనిచ్చి నీ బిడ్డలను బలపరచమని ప్రార్థన చేయుచున్న యేసయ్య. మరి ప్రాముఖ్యంగా మీరు జ్ఞాపకం చేసుకుని ఇప్పటికే నీ సన్నిధానానికి చేరువచ్చిన నీ ప్రజలను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీ ప్రజలను ఆశీర్వదించండి, నీ ప్రజలను దీవించండి. నీ ప్రజల హృదయంతరం వెదల్లోతులు గూటి కట్టుకున్న బాధలన్నీ ఈవేళ తొలగిపోయినట్లు నా తండ్రి అయ్యా. ఇంకనూ రావాలని ఆశపడి సిద్ధపడి ప్రయాణం వస్తున్న నీ ప్రజల మార్గాలన్నిటిలో కూడా యేసయ్యా చాలిన దేవుడిగా మీరు తోడుగా ఉండి తరపెట్టే సకాలములో నీ ప్రజలు మీరు నడిపించని ప్రార్థిస్తున్న యేసయ్యా, నీకు స్తోత్రం స్వామి. నిత్యముగా యేసయ్యా ఈ జయకరమైన మాసంలో అయ్యా ప్రతి వారికి నా తండ్రి విజయాన్ని కలుగు చేయండి. ఇప్పటి వరకు కొన్ని కొన్ని పర్యాయాలు అపజయాల మార్గాల్లో అపజయాల బాటలని ప్రజలు నడిపించబడ్డారేమో, ఈ జయకరమైన మాసంలో నా తండ్రి ప్రతి వారు నా తండ్రి జయాన్ని చేత పట్టుకొని నడిపించబడినట్లుగా మీరు ద్వారము తెరవబోతున్నందుకయ్యా నీకు స్తోత్రం చెల్లిస్తున్న యేసయ్యా. నిత్యముగా మీరు జ్ఞాపకం చేసుకొని వాక్యాన్ని బోధించునైన నీ దినదాసుని కూడా నా ప్రభ ఈ వేళని సులువుతారు మీరు మరుగుపరచండి తండ్రి. మేమందరము తండ్రి జయకరమైన మార్గాలు నడిపించబడటానికి, మేమందరం నా తండ్రి ఉన్నతమైన అనుభవాలు స్థిరపరచబడటానికి కావాల్సిన శ్రేష్టమైన నీ వాక్కుల చేత, పవిత్రమైన నీ వాక్కుల చేత నా తండ్రి ఈ రా ప్రభ ఈ వేళని దాసుని బలపరిచి మీరు వాడుకోమని ప్రార్థన చేయించాం యేసయ్యా. నిశ్చయముగా ఈ ఆరాధన ద్వారా నా తండ్రి మాకు కాదు యెహోవా నీ నామానికి మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని యేసు నామములు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఈ సమయంలో మన హోసన్న ఆనంద కీర్తన పాటల పుస్తకంలోంచి కొన్ని పాటలు పాడుకుంటూ యేసయ్య నామాన్ని ఘనపరచుదాం. స్తుతి గానమే పాడనా, జయ గీతమే పాడనా, నాదారమై ఉన్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినయ్యుందును. నాదారమయ్యున్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినయ్యుందును. నమ్మదగిన వినియ
సింహాసనము నను చేర్చుటకై నాతో నీవుంటివే నా గురి నీవైతివే స్తుతి గానమే పాడనా జయ గీతమే పాడనా నా జీవితమంతయు సాక్షినయ్యుందును నాదారమయ్యున్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినయ్యుందును స్తుతి గానమే పాడనా జయ గీతమే పాడనా నాదారమయ్యున్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినయ్యుందును నాదారమయ్యున్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినయ్యుందును స్తుతి గానమే పాడనా హల్లెలూయా యాని కృపా నను అమరత్వానికి అర్హునిగా మార్చెను ఏసయ్యాని కృపా ఏసయ్యాని కృపా ఏసయ్యాని కృపా అర్హునిగా మార్చెను
మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా నా స్తుతుల సింహాసనం నీ కోసమే యేసయ్యా మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా ఏలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా నా స్తుతుల సింహాసనం మహిమను విడచి భూమి పైకి దిగి వచ్చి కరుణతో నన్ను పిలచి సత్యమును బోధించి చీకటిని తొలగించి వెలుగుతో నింపితివి మహిమను విడచి భూమి పైకి దిగి వచ్చి కరుణతో నన్ను పిలచి సత్యమును బోధించి చీకటిని తొలగించి వెలుగుతో నింపితివి సదయుడవై నా పాదములు త్రొట్టిల్లనివ్వక స్థిరపరచి కృపలో నడిపించువాడవు సదయుడవై నా పాదములు త్రొట్టిల్లనివ్వక స్థిరపరచి నీ కృపలో నడిపించువాడవు మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా కరములు చాపి జలరాసులలో నుండి నన్ను లేవనెత్తితివి క్షేమమును దయచేసి నన్ను వెంబడించి అనుదినము కాచితివి కరములు చాపి జలరాసులలో నుండి నన్ను లేవనెత్తితివి క్షేమమును దయచేసి
నన్ను వెంబడించి అనుదినము కాచితివి. అక్షయుడా ప్రేమను చూపి ఆదరించినావు, నిర్మలుడా బాహువు చాపి దీవించువాడవు. అక్షయుడా ప్రేమను చూపి ఆదరించినావు, నిర్మలుడా బాహువు చాపి దీవించువాడవు. మహామహిమతో నిండినా కృపా సత్య సంపూర్ణుడా. పాటలు పాడి ప్రభునామాన్ని గణపరిచి ఉండగా, ఈ సమయంలో ఆత్మతోనూ సత్యముతోనూ ప్రభును ఆరాధన చేసే సమయం కనుక, ఈ ఆరాధనకు చేరికుడు వచ్చిన ప్రతివారు అలన లేచి నిలవబడండి. ఈ ఆరాధనకు చేరికుడు వచ్చిన ప్రతి ఒక్కరూ అలా లేచి నిలిచి ప్రభు మన పట్ల చేసిన కార్యాలను ఏ ఒక్కటి మరిచిపోకుండా ప్రభువా గడిచిన కాలం అంతా కూడా మీరు కాపాడినందుకయ్యా నీకు స్తోత్రమయ్యా అని, గడిచిన 8 మాసాలు కంటి కను పాప వలె మీరు కాపాడిన తండ్రి ఆరోగ్యాన్ని కలుగు చేసినందుకయ్యా నీకు స్తోత్రమయ్యా అని, ఆయుష్ని పొడిగించిన ప్రభువ నీ సన్నిధిలో సజీవ సాక్షిగా నిలబెట్టినందుకయ్యా నీకు స్తోత్రమయ్యా అని, ప్రభువుని ఎడల నీ బిడల ఎడల
నీ కుటుంబ పక్షంగా యేసయ్య చేసిన ప్రతి కార్యాన్ని మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకోండి. ప్రభు నీకు ఆరోగ్యాన్ని కలుగు చేయబోనట్లయితే, ప్రభుని ఆయుష్ పొడిగించకపోయినట్లయితే, నీ పరిస్థితి ఎలా ఉన్నదో ఒకసారి తలపోసుకుని ఒకసారి నేను ఎవరు పలకరించిన వేళ, నేను ఎవరు పరామర్శించిన సందర్భాలలో, ఒక్కరివే కూర్చొని నాలుగు గోడల మధ్యలో కుమ్ములు ఏడుస్తున్న సందర్భాలలో, ప్రభు నిన్ను పలకరించిన సందర్భం, ప్రభు నిన్ను ఓదార్చిన విషయాన్ని, ప్రభు నిన్ను ధైర్యపరిచిన విషయాన్ని ఓసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏ ఒక్కరు మౌనముగా ఉండవద్దు. ప్రభు చేసిన ప్రతి కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభా మీరు కాపాడినందుకయ్యా నీకు స్తోత్రమయ్యా అని, ఆరోగ్యాన్ని కలుగు చేసినందుకయ్యా నీకు స్తోత్రమయ్యా అని, నీ శరీరంలో ఎంత బలమైతే ఉన్నదో, నీ కంఠంలో ఎంత స్వరమైతే ఉన్నదో, శరీరంలో ఉన్న బలాన్ని కంఠంలో ఉన్న స్వరాన్ని కూడగట్టుకొని నీవు యేసయ్యా మీరు నన్ను బలపరిచినందుకయ్యా నీకు స్తోత్రమయ్యా అని, మిమ్మల్ని కాపాడినందుకయ్యా నీకు స్తోత్రమయ్యా అని, మీరు ఆరోగ్యాన్ని ఇచ్చినందుకయ్యా నీకు స్తోత్రమయ్యా అని, దేవుని సన్నిలిచిన నీవు ప్రభువు చేసిన కార్యాలను ఒక్కొక్కటిగా తలపోసుకుంటూ, ప్రభా నీకు స్తోత్రమయ్యా అని, నిండు మనసుతో పూర్ణాత్మతో దేవుని స్తుతించండి. మౌనంగా ఉండకండి, ఎవరు మౌనంగా ఉండకండి, ఎవరు మౌనంగా ఉండకుండా నోళ్ళు తెరిచి సజీవులే దేవుని స్తుతిస్తారు. మృతులు పాతాళానికి దిగిపోయే వాళ్ళు దేవుని స్తుతించరు. సమాధిలో స్తుతి ఉండదు. దేవుడు మనల్ని సజీవుల లెక్కలో పెట్టాడు. సజీవుల దేశములో నా దేవుని నేను ఆరాధిస్తాను, స్తుతిస్తాను. దేవుడు చేసిన మేలును దేనిని మరువక నేను స్తుతిస్తాను. నా గీతారాధనలు యేసయ్యా నీ కృప ఆధారమే. నా వేదనలలో జనించనే నీ కృపాదరణా.
కృప నాలో వ్యర్థము కాలేదు, నీ కృప భాగ్యమే. ఏదైనా వేరు ఏదైనా నాలో మొలవనివ్వలేదులే, నీ కృప నాలో వ్యర్థము కాలేదు, నీ కృప భాగ్యమే. ఏదైనా వేరు ఏదైనా నాలో మొలవని రాజ్యం కొరకే ఎల్ల వేళలా నిన్ను ఆరాధింతునే. నీ కృపణలో అత్యున్నతమై నీతో నన్ను అంటుకట్టిని, నా గీతార మనలు యేసయ్యా నీ కృప పైరు చేతికి రాకున్నా ఫలములన్నీ రాలిపోయినా, సిరి సంపదలన్నీ దూరమైపోయినా నేను చెల్లించనులే. చేనులోని పైరు చేతికి రాకున్నా ఫలములన్నీ రాలిపోయినా, సిరి సంపదలన్నీ దూరమైపోయినా నేను చెల్లించనులే. నిశ్చలమైన రాజ్యం కొరకే ఎల్ల వేళలా నిన్ను ఆరాధింతునే. నాలో
ఏదైనా వేరు ఏదైనా నాలో ఆత్మాభిషేకం ఈ ప్రేమ నాలో నిండుగా కుమ్మరించెనే ఆత్మఫలములెన్ని నిండుగా నాలో ఫలింపజేసితివే ఆత్మతు సత్యముతో ఆరాధించుచు ఎల్లవేళలాని ఆరాధింతునే ఆత్మతో సత్యముతో ఆరాధించుచు ఎల్లవేళలాని ఆరాధింతునే నాకి ఆరాధనలో యేసయ్యా నీ కృప కాలిపోయినా సిరి సంపదలెన్ని దూరమైపోయినా నేను చెల్లించనులే అబే అబే చేనిలోని పైరు చేతికి నా ఉన్న పదములన్నీ రాలిపోయినా సిరి సంపదలన్నీ దూరమైపోయినా నేను చెల్లించనులే నిశ్చలమైన రాజ్యం కొరకే ఎల్లవేళలా నిన్ను ఆరాధింతునే ఆమేన్ నిశ్చలమైన రాజ్యం కొరకే ఎల్లవేళలా నిన్ను ఆరాధింతునే నిశ్చలమైన రాజ్యం కొరకే ఎల్లవేళలా నిన్ను ఆరాధింతునే ఆమేన్ ఆమేన్ నిశ్చలమైన రాజ్యం కొరకే ఎల్లవేళలా నిన్ను ఆరాధింతునే యేసయ్యా నిశ్చలమైన రాజ్యం కొరకే ఎల్లవేళలా నిన్ను ఆరాధింతునే నిశ్చలమైన రాజ్యం కొరకే నిశ్చలమైన రాజ్యం కొరకే ఎల్లవేళలా నిన్ను ఆరాధింతునే 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 ఆమేన్ నిశ్చలమైన నిశ్చలమైన రాజ్యం కొరకే ఎల్లవేళలా నిన్ను ఆరాధింతునే నిశ్చలమైన రాజ్యం కొరకే ఎల్లవేళలా నిన్ను ఆరాధింతునే నిశ్చలమైన రాజ్యం కొరకే ఎల్లవేళలా నిన్ను ఆరాధింతునే నిశ్చ
బలములల్ని రాలిపోయిన సిరి సంపదలను దూరమై పోయిన నేను చెలించనులే నిశ్చలమైన రాజ్యం కొరకే ఎల్లవేళలా నిన్నే చప్పటగొడి దేవుని నామను చప్పటగొడి చప్పటగొడి శక్తితో బలముతో గీతారాధనలు ఏసయ్యా ఏసయ్యా నీ కృపాధారమే నా వేదనలలో చించనే నీ ఆదరణ చేతులు పైకెత్తి అందరి చేతులు పైకెత్తి అందరు నీ కృప నీ కృపే ఆధారం నీ కృపే ఆధారం నీ కృప ఆధారం నీ కృప ఆధారం నీ కృపే ఆధారం నీ కృపే ఆధారం కదల్సబడను కదల్సబడను నేను కదల్సబడను నేను కదల్సబడను చెల్లించను చెల్లించను నిశ్చలమైన రాజ్యము కొరకు రాజ్యము కొరకు నిత్యముని ఆరాధిస్తాను ఆరాధిస్తాను నిత్యముని ఆరాధిస్తాను నిత్యముని ఆరాధిస్తాను స్తోత్రం 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 తండ్రి ఒక్కొక్క బిడ్డతో మీరు మాట్లాడండి నీ మెల్లనైన స్వరంతో ఒక్కొక్కరిని పలకరివ్వండి ఆదరించండి ఓదార్చండి ధైర్యాన్ని ఇవ్వండి అభయముతో కూడిన ఒక వాక్కుని మా బిడ్డలకిచ్చి ధైర్యపరచి స్థిరపరచి మీ సన్నిధిలో సాక్షులుగా జీవించిన కృప దయచేయమని మీరు మాట్లాడండి మేము బ్రతుకుతాం మీరు మాట్లాడండి మేము జీవిస్తాం మీరు మాట్లాడండి ఒక్కొక్కరి కన్నీళ్లు తుడవబడతాయి మమ్మల్ని మరుగుపరుచుకొని మీరే మాట్లాడి నీ నామాన్ని మహిమ తెచ్చుకోమని యేసయ్య శ్రేష్టమైన దివ్యనామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్ ఆమేన్ కూర్చోండి చాలా సంతోషం మీ మధ్యలో నేను ఉండడం చాలా జాగ్రత్తగా ఉండాలి మాస్కులు వేసుకోండి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకోసారి చెప్తున్నాను జాగ్రత్తగా ఉండాలి పరిస్థితులు బాగలేవు చాలా జాగ్రత్తగా ఉండాలి పరిశుద్ధ గ్రంథంలోని కొన్ని మాటల మీద పంచుకోవాలని ఆశపడుతున్నాను పరిశుద్ధ గ్రంథంలోని కొన్ని మాటల మీద పంచుకోవాలని ఆశపడుతున్నాను అందరూ బైబిల్ తీయండి బైబిల్లో ఒక వాక్యాన్ని చదువుకుందాం హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం
ఇరవై ఎనిమిదో వచనాన్ని చదువుకుందాం. అందరు బైబిల్ తీయండి. హెబ్రీ పత్రిక 12:28 వచనం. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము. దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృపను కలిగి ఉందము. నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము. చెప్పండి అందరూ, నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము. దేవుడు మనల్ని ఒక నిశ్చలమైన ఒక రాజ్యములో మనల్ని నిలపాలని ఆయన ఆశపడుతున్నాడు. అంటే కదిలిపోని కూలిపోని శిథిలము కాని నిశ్చలమైన యుగయుగాలు నిలిచి ఉండే ఒక రాజ్యం, నిశ్చలమైన ఒక రాజ్యం కొరకు మనల్ని సిద్ధపరిచాడు. కొంతమంది బిల్డింగులు కడతారు, అవి కొన్ని రోజుల తర్వాత కూలిపోతాయి. బ్రిడ్జిలు కడతారు, వాటికి కొంత టైం ఇస్తారు, ఆ తర్వాత వాటిని కూల్చేయాలి, పడిపోతాయి. కొంతమంది కొన్ని టెక్నాలజీలు కనిపెడతారు, ప్లేస్లోకి పంపిస్తుంటారు, ఆకాశంలోకి, స్కైలాబ్ రకరకాలు ఉన్నాయి, పంపిస్తారు పైకి. అవి పంపించినప్పుడు కొన్నిసార్లు అదుపు తప్పి స్కైలాబ్ వచ్చి సముద్రంలో పడిపోతాయి. కొన్ని రాజ్యాలు ఉంటాయి, తన పిల్లలు తండ్రులను చంపి రాజ్యాలని వాళ్ళు స్వతంత్రించుకొని తండ్రులు చంపేస్తుంటారు, కూల్చేస్తుంటారు. కొన్ని రాజకీయాలు ఉంటాయి, వెన్నుపోట్లు పొడిచి ఆ పదవులు లాక్కుంటూ ఉంటారు. 5 సంవత్సరాలకు ఒకసారి కూలిపోవచ్చు, ఉండొచ్చు, మధ్యలోనే కూలిపోవచ్చు. అవి నిలకడక స్థిరంగా ఉండవు. కానీ దేవుడు మనకు చెప్తున్నాడు, ఈ హెబ్రీ కర్త చక్కగా రాస్తున్నాడు, మనం నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము వినయ భయభక్తులతో. నిశ్చలమైన ఒక రాజ్యానికి మనం వెళ్ళబోతున్నాం. నిశ్చలమైన రాజ్యానికి వెళ్ళాలంటే బైబిల్లో ఒక చక్కటి మాట రాసింది, అక్కడికి ఎవరు వెళ్తారు అంటే, బైబిల్లో చాలా చక్కటి మాటలు, కొన్ని మాటలు రాస్తున్నాయి. అదేంటంటే హెబ్రీ పత్రిక 12:26. అప్పుడు ఆయన శబ్దము భూమిని చెలింపచేసెను. కదిలిస్తాడు, చెలింపజేస్తాడు. కానీ ఇప్పుడు నేను ఇంకొకసారి అంటే అంతకుముందు కూడా కదిలించాడు, ఇంకొకసారి కదిలిస్తాను. ఎందుకు కదిలిస్తానంటే భూమిని మాత్రమే కాదు ఆకాశమును కూడా కంపింపచేయును. ఆకాశాన్ని కూడా కదిలిస్తా. ఎందుకు కదిలిస్తాడంటే, భూమి అంటే భూ సంబంధులు, ఆకాశం అంటే పర సంబంధం. భూ సంబంధుల్ని కదిలిస్తా, పర సంబంధులను కూడా కదిలిస్తా. దేవుని బిడ్డలని చెప్పబడుతున్నారే, దేవుని నమ్ముకొని దేవుని ఆరాధిస్తూ దేవునిలో జీవిస్తున్నాం, దేవుని రాజ్యానికి వెళతాం, యుగయుగాలు దేవునితో ఉంటాం అని చెప్పేవాళ్ళను కూడా కదిలిస్తా. ఇంకొకసారి అంటే ఎందుకు కదిలిస్తాడంటే, కదిలిపోయే వాటిని తీసేసి
కదలకుండా ఉండే వాటిని మాత్రమే అక్కడ తీసుకెళ్తాడు. కదిలిపోయే వాటిని తీసేసి కదలకుండా ఉన్న వాటిని మాత్రం తీసుకుని వెళ్తాడు. దేవుణ్ణి నమ్ముకున్నాం, మారుమనసు పొందాం, బాప్తిసం పొందాం, సంఘంలో చేర్చబడ్డాం, వాడుకగా వస్తున్నాం, వేడుక చూసి వెళ్తున్నాం అని చాలామంది ఉంటారు కొంతమంది. కానీ దేవుడు అంటున్నాడు, నేను కదిలిచి చూస్తా. కదలకుండా ఉంటే నిశ్చలమైన రాజ్యానికి దాన్ని పట్టుకొని దానికి మనం చేరతాం, కదిలితే అక్కడికి రాలేదు. నిశ్చలమైన రాజ్యానికి నువ్వు రావాలంటే నువ్వు కదలకూడదు, కదలకుండా ఉండాలి. సియోను కొండలాగా కదలకూడదు. దేవుడే కదిలిస్తాడు, దేవుడే కదిలిస్తాడు. దేవుడే చెప్తున్నాడు, నేను కదిలిస్తాను. కదిలించి ఒక్కసారి అంటే కదిలించి కదలకుండా ఉండేవాళ్ళెవరో చూస్తా. కదలకుండా ఎవరైతే నిలుస్తారో వాళ్ళ సంగతి నేను చూస్తా. దేవుడే కదిలిస్తాడు. కదవటి కావాలంటే 105వ కీర్తన 19వ వచనం చదవండి. 105వ కీర్తన 19వ వచనం. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు, అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతని పరిశోధిస్తా ఉంటాడు. పరిశోధించి నిలుస్తాడా పోతాడా, ఉంటాడా పోతాడా, కదిలించినప్పుడు స్థిరంగా ఉంటాడా ఉండడా, స్థిరంగా నిలిచి ఉంటాడా కదిలిపోతాడా. కుటుంబంలో ఉన్నప్పుడు తల్లిదండ్రుల ద్వారా కదిలిచ్చాడు, అన్నదమ్ముల ద్వారా కదిలిచ్చాడు. అతను ఒక దగ్గర అన్న దగ్గరికి వెళ్ళినప్పుడు గుంటలో వేసినప్పుడు కదిలిచ్చి చూశాడు, ఒక బానిసగా అమ్మేసి కదిలిచ్చి చూశాడు, శోధించి చూశాడు, 44 ఇంట్లో కదిలిచ్చి చూశాడు. అతను కదలకుండా ఉన్నాడు కనుక అతన్ని ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళిపోయాడు. చప్పుడు గట్టి కొంచారు. దేవుడే అతన్ని పరిశోధించను, దేవుడే అతన్ని పరిశోధించను. శోధన దేవుడే శోధనలో యేసు ప్రభు బాప్తిసం ఉంది ఆత్మచేత అరణ్యకునకు కొనిపోబడను, శోధించబడుటకు ఆత్మచేత అరణ్యమునకు కొనిపోబడను. ఆత్మచేత సాతాను చేత శోధించబడుటకు ఆత్మచేత అరణ్యమునకు కొనిపోబడను. అరణ్యమునకు కొనిపోయబడింది దేని కొరకంటే శోధించబడుటకు. క్రైస్తవులు, నాకు శోధనలు వస్తున్నాయి, నాకు శ్రమలు వస్తున్నాయి, నాకు బాధలు వస్తున్నాయి, నాకు నిందలు వస్తున్నాయి. యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత ఇలా వస్తున్నాయి, అంతకుముందు బాగానే ఉన్నాను, ఎట్టంటే అడ్డాలు తిరిగేటప్పుడు నాకు ఈ ప్రాబ్లమ్సే రాలేదు, ఇప్పుడు నేను పవిత్రంగా బ్రతకాలనుకొని దేవుని కొరకు జీవించాలనుకొని దేవుని కొరకు నడుము కట్టుకొని పవిత్రంగా జీవించాలనుకున్నప్పుడు నాకు ఈ సమస్యలు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయో తెలుసా? నువ్వు దేవుని బిడ్డవ కాదు అని, నిశ్చలమైన రాజ్యానికి నిన్ను తీసుకెళ్ళడా అనే కొరకు ఇవన్నీ వస్తాయి. ఇవి రావు అంటే నువ్వు నిశ్చలమైన రాజ్యానికి నువ్వు రాలేవు. ఆ నిశ్చలమైన రాజ్యం కదలకుండా ఉండే యుగయుగాలు దేవునితో ఉండే ఆ రాజ్యానికి మనం వెళ్ళాలంటే శోధనలు వస్తాయి, దేవుడే పరిశోధిస్తాడు. అబ్రహాముకి లేక కొడుకు పుడితే నీ కొడుకుని నాకు ఇచ్చేయని పరిశోధించాడు. భార్య కూడా చెప్పకుండా తీసుకెళ్ళి బిడ్డని బలివ్వడానికి వెళ్ళినప్పుడు, ఓ రైట్ ఆపు, నిన్ను విశ్వాసులు తండ్రిగా చేయడానికి కొరకే నేను ఇది పరిశోధించాను. నిన్ను నాకంటే ఎక్కువగా నువ్వు ప్రేమించకూడదు గనుక నన్ను ఎంత ప్రేమిస్తున్నావో నేను తెలుసుకున్నాను. నీ ఒక్కగానొక ఒక కుమారుడు, లేక పుట్టిన ఒక్కగాను కుమారుణ్ణి నాకు ఇవ్వడానికి నువ్వు వెనుదిరేది. కదిలిపోతావేమో అనుకున్నాను, నేను ఇవ్వను అని అంటావేమో అనుకున్నాను. నువ్వు ఇవ్వగలిగావు కనుకనే
విశ్వాస తండ్రిగా చేశాను. చెప్పండి గట్టిగా. దేవుడు నీ జీవితంలో కూడా నిన్ను పరిశోధిస్తాడు, కదిలిస్తాడు, ఖచ్చితంగా కదిలిస్తాడు నిన్ను. ఆయన స్వరం నిన్ను కదిలిస్తుంది. ఎందుకు కదిలిస్తుందంటే, బాగా వినాలి, మనము క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. మనము వెళ్ళి న్యాయ పీఠం ఎదురుగా నిలబడాల్సింది, ధవళ సింహాసనం ఎదుట నిలబడి తీర్పు తీర్చబడదు మనకు. క్రీస్తునందు వారికి ఏ శిక్షా విధి లేదు. మనకు అక్కడ అక్కడికి వెళ్ళిన తర్వాత తీర్పులు మనం నిలబడము. దేవదూతలకు తీర్పు తీరుస్తాం మనం. దేవదూతలకు తీర్పు తీర్చే అక్కడికి నిశ్చలమైన రాజ్యానికి యుగయుగాలు ఉండడానికి వెళ్లే ముందు ఇక్కడే మనల్ని దేవుని వాక్యం ద్వారా పరిశోధించి పరీక్షించి శుద్ధి చేసి కదలతాడో కదలడాడు దేవుడు చూసి మనల్ని కదలకుండా నిలబడితే నిత్య రాజ్యానికి, కదలని ఒక రాజ్యానికి దేవుడు మనల్ని తీసుకుని వెళ్తాడు. ఇక్కడే అది దేవుని వాక్యంతో నిన్ను, దేవుని వాక్యంతో నీకు బుద్ధి చెప్పచ్చు, గర్జించచ్చు, జడ్జిమెంట్ కూడా రావచ్చు దేవుని వాక్యంతో నీ మీదకి. ఎందుకు వస్తుందంటే ఆ జడ్జిమెంట్లో నిలబడకుండా ఉండేందుకొరకు ఇక్కడే మనల్ని పరిశుద్ధపరుస్తున్నాడు. మన కరోనా టైంలో చాలామంది చచ్చిపోయారు. మనం ఇంకా ఎందుకు చావలేదంటే మనల్ని ఇంకా పరిశోధిస్తానే ఉన్నాడు గనుక. నేను తప్పించుకున్నాను, నేను తప్పించుకున్నాను, ఎందుకు తప్పించుకోవాలి మీరు? దేవుడు మనల్ని నిశ్చలమైన రాజ్యానికి తీసుకెళ్లాలని, ఇంకా మనలో ఏదో బలహీనతలు ఉన్నాయని వాటిని ఇక్కడే పరిశుద్ధపరిచి అక్కడికి తీసుకెళ్ళడానికి కొరకు, యుగ యుగాలాడు ఉండడానికి కొరకు దేవుడు మనల్ని తీసుకెళ్ళడానికి శోధనలు వస్తాయి. శోధనలు ఎందుకు వస్తాయంటే నిశ్చలమైన రాజ్యానికి పోవడానికి కొరకు. చదవండి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక. అపొస్తలుడైన పౌలు అంటున్నాడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనంలో, శోధనలు వస్తాయి. ఒకటి, శోధనలు వస్తాయి. శోధనలు వచ్చినప్పుడు శోధనలు జయించాలి, పారిపోకూడదు. ఏసేపులోగా పారి ఏసేపు అక్కడి నుంచి ఆ శోధనలో ఇరుక్కోకుండా తప్పించుకుని దేవుని కొరకు నిలబడి స్థిరంగా తన మనసును నిలుపుకోగలిగాడు కనుక అతను ఉన్నతమైన స్థితికి వెళ్ళగలిగాడు. ఇక్కడ చూస్తే సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప, సాధారణంగా మనుషులకు కలిగే శోధనలు తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. మరి ఏది మనకు రాదు. శోధనలు వస్తాయి, మామూలుగా సాధారణంగా మనుషులకు వచ్చే శోధనలే వస్తాయి. దేవుడు నమ్మదగినవాడు, దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంత కంటే, మీరు సహించగలిగేంత శోధనలే వస్తాయి. ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనియ్యడు, ఎక్కువగా మిమ్మల్ని శోధింపనివ్వడు. అంతేకాదు, అంతేకాదు సహింపగలుగుటకు, సహింపగనుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గం, శోధనతో కూడా తప్పించుకునే మార్గాన్ని కూడా సరళం చేసి ఉన్నాడు. ఆమెన్ అనండి, ఆమెన్ అనండి అందరూ, ఆమెన్. ఎందుకు శోధనలో తీసుకొచ్చాడంటే దానిలో నుండి తప్పించుకునే మార్గాన్ని కూడా సరళం చేసి మనం నిలబడగలిగితే, శోధనలు జయిస్తే మనల్ని నిశ్చలమైన రాజ్యానికి, నిశ్చలమైన ఒక రాజ్యానికి మనల్ని తీసుకెళ్తాడు దేవుడు. ఈరోజు క్రైస్తవుడు ఆ నిశ్చలమైన రాజ్యాన్ని మర్చిపోతున్నాడు. కథలని క్రైస్తవుడు అంటే నది లాంటి వాడు, నది లాంటి వాడు, నిర్మలంగా నెమ్మది కలిగి ఉండే లాంటి వాడు. ఎవడో ఒక రాయేశాడనుకో అలా కదులుతుంది, మళ్ళీ ఏమవుతుంది? నిర్మలమైపోద్ది. ఒక రాయేశాడనుకో కదులుతుంది, ఆ రాయి పోయి అడుగులో జారుతుంది, మళ్ళీ నిర్మలంగా ఉంటుంది. నది రాయి ఎందుకు వేసావు అని అడతాడా? అన్నది ఎందుకు నాకు సమస్య వచ్చింది అని అడుగుతుందా? వాదనలకు దిగుతుందా? జీవితాన్ని మనశ్శాంతి లేకుండా చేసుకుంటుందా? చేసుకోదే. అలాగే మనము సమస్యలు, శోధనలు వచ్చినప్పుడు ఆ శోధనలు తప్పించుకునే మార్గాన్ని కూడా సరళం చేసి ఆయన మనకు తోడుగా ఉండి మనల్ని తీసుకుని వెళ్ళాలనుకున్న స్థలం ఎక్కడంటే నిశ్చలమైన ఒక రాజ్యము.
చెప్పండి నోలు తెచ్చి. నిశ్చలమైన నిశ్చలమైన ఒక రాజ్యానికి మనం వెళ్ళబోతూ ఉన్నాం. ఇక్కడ ఉన్నోళ్ళు నాకు శోధన రాలేదు అన్న వాళ్ళు ఎవరన్నా చేయి చూడాలని ఉంది. నాకు శోధనలు రాలేదు అన్నవాళ్ళు ఎవరుంటే చెప్పండి. మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కడికి శోధనలు వస్తాయి. దేవుని బిడ్డలు దేవుని సహాయంతో ఆయన కృపతో వాటిని జయిస్తారు, నిలబడతారు. శోధనలు రాకుండా ఉంటాయా? ఎన్నెన్నో శోధనలు ఇప్పటికీ ఎన్నో నాకు ఎదురొచ్చున్నాయి. వాటిని జయించుకుంటూ 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 ఈరోజు వరకు ఇప్పుడు దేవుని సన్నిధిలో నిలబడగలిగాం. ఆ శబ్దం, దేవుని శబ్దం స్వరం వచ్చినప్పుడు కదిలిపోతారు కొంతమంది. కీర్తనలో ఒక వాక్యం ఉంది, అది చాలా ఆ వాక్య ఆ అధ్యాయం అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా మరలా చదువుకోండి. కీర్తనలు 29వ కీర్తన లో నేను ఏమేం కదిలిస్తాను ఏమేం కదిలిస్తా చాలా ఉన్నాయి. ఆడు కదిలిచ్చేది ఒకసారి చదవండి మొదటి నుంచి. దైవపుత్రులారా యెహోవాకు ఆరోపించుడి, ఆలకించండి, ప్రభావ మహాత్యములను యెహోవాకు ఆరోపించుడి, ఆరోపించుడి, యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి, ప్రతిష్ఠితములకు ఆభరణములు ధరించుకుని ఆయన ఎదుట సాగిలపడుడి, సాగిలపడండి, యెహోవా స్వరము, యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది, జలముల మీద వినబడుతున్నది, మహిమగల దేవుడు, మహిమ కలిగిన దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు, గర్జించుచున్నాడు, మహాజలముల మీద, మహాజలముల మీద యెహోవా సంచరించుచున్నాడు, సంచరించుచున్నాడు, యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావము కలది, ప్రభావం కలది, యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరచు, దేవదారు వృక్షాలని ఇరస్తది. కదిలియటమే కాదు ఇరస్తది, యెహోవా కదిలియటమే కాదు ఇరిచేస్తది. కొంతమందిని ఇరస్తాడు, చెప్పిన మాట లేకపోతే ఇరస్తాడు. దేవదారు వృక్షాలు ఇరిచినట్టు ఇరుస్తాడు. ఇరవటం అంటే ఏమనుకుంటున్నారు? మన సొంత చిత్తాన్ని, మన సొంత చిత్తాన్ని చేయాలనుకుంటే మనల్ని దేవుడు ఇరస్తాడు. ఇక్కడే, అక్కడ దాకా కాదు, ఇక్కడే ఇరుస్తాడు. కొంతమంది నన్ను ఇరస్తున్నారండి, ఎరగొడుతున్నాడు అంటుంటారు. దేవదారు వృక్షములు ఇరుస్తాడు అంటే మన సొంత ఆలోచనలు, సొంత చిత్తం, మన సొంత చిత్తాన్ని నెరవేరకుండా వాటిని తీసివేస్తాడు. సొంత చిత్తాన్ని లేకుండా సొంత చిత్తం ప్రకారం నడుచుకుంటే నిశ్చలమైన రాజ్యానికి రాలేము. అందుకని ఆయన ఏం చేస్తాడంటే ఆయన స్వరంతో కదిలిస్తానన్నవాడు కదిలించి చెట్లు ఇరుస్తాడు. ఏమిరుస్తాడంటే మనలో మనము ఇరిచి సరిచేసి ఆయన నిశ్చలమైన రాజ్యానికి తీసుకెళ్తాడు. మనలో ఏమి విరుస్తాడంటే మన సొంత చిత్తాన్ని విరిచిపాడేస్తాడు. మనమనుకున్నట్టు జరగాలని కొంతమంది దేవుని సన్నిధిలో ఉంటారు. విశ్వాసులు కూడా ఏమనుకుంటారు? మేమనుకున్నట్టు జరగాలి. దేవుని సన్నిధికి వచ్చి డిమాండ్ చేస్తారు, నేను ఇట్లా ఇవి కావాలి ప్రభు అని. దేవుడు నీ చిత్తం ఏంటని అడగరు. ఇలాంటి వాళ్ళకి ఒక పాట పాడి వినిపించాల. మీరు కూడా నాతో కూడా పాడండి, ఒక పాట పాడదాం. ఎన్ని తలచినా పాడండి, ఎన్ని తలచినా జరిగేది ప్రభువా, ఎన్ని తలచినా కొంతమంది దేవుని మందిరానికి కమిషన్ ఇచ్చి వాళ్ళ చిత్తాలు నెరవేర్చుకోవాలని వస్తారు. బలమైన వాక్యం నీ చిత్తాన్ని ఈరిచాడ వారేస్తుంది.
యేసు ప్రభు అంటున్నాడు ఈ భూమి మీద శరీరధారిగా కృపాసక్తి సంపూర్ణంగా సంచరించేటప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా, ఈ గిన్నెని తొలగించు, ఆయనను నీ చిత్తమే జరగాలన్నాడు. నీ చిత్తం ఎప్పుడైతే మనం దేవుని చిత్తానికి లోబడతామో, దేవుని చిత్తం లోబడకుండా మన చిత్తాన్ని చేయాలనుకుంటామో, అప్పుడు నిశ్చలమైన రాజ్యానికి నిన్ను తీసుకెళ్ళడానికి ఇక్కడే ఎరస్తాడు, గిరిచాడ బారేస్తాడు. అక్కడ ఉంది చెట్లు నిరుస్తాడంట, ఆ తర్వాత చదువమా, చెట్లు నిరుస్తాడు. దూడవలే అవి గంతులు వేయినట్లు చేయను, లెబానోను షిర్యోను గురుపోతు పిల్లవలే గంతులు వేయినట్లు ఆయన చేయను. యెహోవా స్వరము అగ్ని జ్వాలలను ప్రజ్వలింప అగ్ని జ్వాలలు ప్రజ్వలింప చేస్తాడు. యెహోవా స్వరము అరణ్యమును కదిలించు, అరణ్యాన్ని కదిలిస్తాడు. యెహోవా కాదేశు అరణ్యమును కదిలించును. యెహోవా స్వరము లేళ్లను ఈయన చేయును, అది ఆకులు రాల్చును, ఆకులు రాలుస్తాడు. అది ఆయన ఆలయంలో ఉన్నవన్నయ్యో ఆయనకే ప్రభావం అనుచున్నది. ఆకులు రాలుస్తాడు, కొమ్మల్ని చెట్టుని ఎరస్తాడు. ఒక మాటలో చెప్పాలంటే ఇస్రాయేలుని అరణ్యయాత్రలో 40 సంవత్సరాలు నడిపించి తీసుకొచ్చేటప్పుడు దేవుడు చేసిన ఒక వాక్యాన్ని మీకు వినిపిస్తుంది. చదవండి చదవండి, దశల ద్వితీయోపదేశ కాండం 8:2 చదువు, అందరు బైబిల్ తీసి చూడండి, అండర్లైన్ చేసుకోండి ఈ మాటని. ద్వితీయోపదేశ కాండం 8:2 మరియు నేను ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో, ఆజ్ఞలు గైకొంటారో లేదో అని నిన్ను శోధించి శోధించి నీ హృదయములో ఉన్నది తెలుసుకొనుటకు, నీ హృదయములో ఉన్నది బయటపడేదాకా నిన్ను అనుచు నిమిత్తమును, నిన్ను అనుచు నిమిత్తము అనస్తాడంట, అనస్తాడు. అరణ్యములో ఈ 40 సంవత్సరాలు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటి జ్ఞాపకం చేసుకో, జ్ఞాపకం చేసుకో. మిమ్మల్ని నేను మీ హృదయంలో ఉన్న ఆలోచనలు బయటికి రప్పించడానికి మిమ్మల్ని ఏం చేశాను అనిచా. కొంతమంది సేవ కూర్చుని వాళ్ళు అంటారు, నన్ను అనిచేస్తున్నారు, నన్ను తొక్కేస్తున్నారు, నన్ను పైకి రానిట్లేదు, నాకున్న టాలెంట్లు నాకున్నవన్నీ బయటికి రాని కూడా నన్ను తొక్కేస్తున్నారు. తొక్కితేనే అసలు సంగతి తెలిసేది, అనిస్తేనే తెలిసేది అసలు సంగతి. నిశ్చలమైన రాజ్యానికి వెళ్ళాలంటే దేవుడే చెప్తున్నాడు, నేను మిమ్మల్ని అనిచా. వేల మంది ప్రజలు ఐగుప్తు నుంచి బయలుదేరారు, అనిచి ఇద్దరు తీసుకెళ్ళి పాలతేలు ప్రవచ దేశంలో చేర్చు, ఇద్దరిని చేర్చాడు తీసుకెళ్ళి. మిగతా వాళ్ళందరూ కదిలిపోయారు కనుక, తొక్కినప్పుడు కదిలిపోయారు కనుక, నిలబడలేదు కనుక ఇద్దరు తీసుకెళ్ళాడు చేర్చి. తొక్కతా అన్నాడు, ఎరస్తా, ఆకులు రాలస్తా. కొంతమంది ఈ ఆకులు ఇవన్నీ రాల్చేయడం, నీళ్ళన్నీ కదలడం అంటే బలహీనతలు. ఏంటి చెప్పండి, వినబట్టల ఏంటయ్యి, మనలో ఉన్న బలహీనతలు ఉంటే కదిలిపోతాం. దేవుని సన్నిధిలో ఆయన ఎదుటి నిలబడినప్పుడు మనలో బలహీనతలు ఉన్నాయనుకోండి కదిలిపోతాం. కొంతమంది కాళ్ళు ఉనుకుతాయి, కొంతమంది చేతులు ఉనుకుతాయి, కొంతమందికి చేతులు ఉనుకుతాయి, కొంతమందికి కాళ్ళు ఉనుకుతాయి, వనకతాయి. ఏసుకేల్ గ్రంథం 7:17 ఉంది ఈ మాట, చదవండి. ఏసుకేల్ గ్రంథం 7:17, అందరి చేతులు సత్తువ తగ్గుతాయి, అందరి మోకాళ్ళు నీళ్ల వలె తత్తరిల్లుతాయి. ఎందుకు గదలతాయి చేతులు, ఎందుకు సొచ్చుపడతాయి కాళ్ళు, ఎందుకు గదలతాయి అంటే నీలో ఉన్న బలహీనతలు. దేవుడు ఎందుకు అనస్తాడంటే నీలో ఉన్న బలహీనతలు తీయడానికి. బలహీనతలు లేనివాడు ఎవడు ఉండడు. ఒక్కొక్కడికి ఏమో టీ తాగే బలహీనత ఉంటుంది, ఒక్కొక్కడికి మందు కొట్టే అలవాటు ఉంటుంది,
వాడు తాగకుండా ఉండలేడు, వాడు బలహీనతది. బలహీనత ఆ తాగకపోతే ఉండలేడు, చేతులు కలుతాడు తాగలడు. ఒకడు రోజు ఉదయం లేస్తే మొహం కూడా కడకుండా టీ తాగాల, ఆ మందు కొట్టినా ఆ టీ తాగినా రెండో ఒకటే, వాడికి బలహీనతే వీడికి బలహీనతే. వాడు ఆ బలహీనతలో ఉన్నాడు, వీడికి బలహీనతలో ఉన్నాడు, వీడు వాడిని తిడుతుంటాడు. మళ్ళీ అలాగని తాగమని కాదు నేను చెప్పేది, ఇక్కడ బైబిల్లో మనం గమనించి చూస్తే దేవుడు కదిలిస్తాడు కదిలిస్తాడు కదిలిస్తాడు, శోధిస్తాడు కదిలిస్తాడు, ఎరుస్తాడు, ఆకులు రాలుస్తాడు. బలహీనతల్లో నుంచి బయటికి తీసుకురావడానికి, బలహీనతలు లేకుండా చేయడానికి, బలహీనతల మీద మనకు జయాన్ని కలిగేటట్లుగా చేసి నిశ్చలమైన రాజ్యానికి దేవుడు మనల్ని తీసుకెళ్తాడు. దేవుని నమ్ముకున్న బిడ్డల్లో ఎన్ని బలహీనతలు ఉన్నాయి, అవతలలో కనబడకపోయినా నీ బలహీనత నీకు తెలుసు, నా బలహీనత నాకు తెలుసు. నాలో ఉన్న బలహీనత నాకు తెలీదా, నీలో ఉన్న బలహీనత నీకు తెలియదా? పక్కన వాళ్ళు కనబడకుండా తెలియకుండా కవర్ చేసుకుని ఏమైనా చేస్తాం, కానీ అందుకనే దేవుడు అంటాడు నేను తొక్కి అణిచి వాడి హృదయంలో ఉన్న ఆలోచన బయటికి తీస్తా. అప్పుడు గాంధీ వీడు మన హృదయంలో ఉన్నది బయటికి రాదు. ఇప్పుడు ఎవరన్నా మనం పొగడతా ఉండు, మంచివాడని చెప్పు, మనం తిట్టకుండా ఉండు, ఏమనుకుంటా ఉండు, అబ్బా ఎంత మంచి మాట్లాడండి ఎంత మంచివాడు అన్నట్టు వాడిని ఒకరోజు తిట్టు. నీ సంగతి ఏంటో నాకు తెలియదా, నువ్వెవరో నాకు తెలియదా, నీ సంగతి నాకు తెలియదా, నీ సంగతి నాకు తెలియకుండా ఉంటుందా, నీ బలహీనతలు నాకు తెలియదా అంటాడు. మళ్ళీ పొగడతా ఉంటే రావడం వాళ్ళతోరికి ఒకరోజు ఏదన్నా తిట్టి రేపు సరిగా ఉండరా అన్నావు అనుకో, నువ్వేమైనా కరెక్టా, నీ సంగతి చెప్పమంటావా, నువ్వెవరు, నీ సంగతి నాకు తెలియదా అని మాట్లాడేవాళ్ళు లేకపోలేదు. తొక్కితే హృదయంలో ఉన్న సంగతి బయటకు వస్తుంది, లేకపోతే హృదయంలో ఉన్నది అట బయటకు వస్తుంది. అందుకని దేవుడు కూడా సేమ్ ప్లాన్ వేసాడు. దేవుడు కూడా అదే ప్లాన్ చేశాడు. మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను. ఇప్పుడు సేవకు వచ్చుంటాం, చాలామంది సేవకు వచ్చినోడిని నువ్వు ఎక్కడికి బాబు అక్కడెక్కడే ఉండన్నావు అనుకో, వాడు ఏం చేస్తాడు, నన్ను పంపిస్తే ఉంటా లేకపోతే వెళ్ళిపోతా, నన్ను ఎందుకు ఇక్కడే పెట్టారు, ఎందుకు పెట్టారంటే నీ హృదయంలో ఉన్న ఉద్దేశాలు బయటకు వచ్చేంత వరకు తొక్కి పెట్టాల. ఎక్కడ ఎక్కడ క్వారంటైన్లో హల్లెలూయా చెప్పండి. ఈ పక్క బ్రదర్స్ చెప్పాలి హల్లెలూయా. అమ్మ మీరు చెప్పారా హల్లెలూయా చెప్పండి, చెప్పారు వీళ్ళు కూడా చెప్పారు. తొక్కితే అప్పుడు తెలుస్తుంది. ఎందుకు తొక్కాడు, ఎందుకు ఇరిచాడు, ఎందుకు ఆకులు రాల్చాడు, ఎందుకు నీళ్ల కదిలించాడు, ఎందుకు అగ్ని రాపుతున్నాడు, అడవిని కూడా ఎందుకు కదిలిస్తున్నాడు. ఈ కదిలించినప్పుడు అడవిలో ఉన్న మృగాలన్నీ బయటకు వస్తాయి, లోపల ఉన్న బుద్ధులన్నీ బయటకు వస్తాయి. అప్పుడు దాకా బాగానే ఉంటాయి, అప్పుడు వస్తాయి బయటికి. ఒక్కొక్కళ్ళలో ఉన్న కళ్ళలన్నీ అప్పుడు బయటకు వస్తాయి, అప్పుడు దాకా రావు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ ఎందుకు వస్తాయంటే నిశ్చలమైన ఒక రాజ్యం చెప్పండి అందరు, నిశ్చలమైన చెప్పండి, నిశ్చలమైన రాజ్యానికి మనం వెళ్ళడానికి వరకు ఇక్కడే ఈ భూమి మీదే పర సంబంధులని చెప్పుకునే వాళ్ళని కదిలిచ్చి కదలిన వాళ్ళని తీసుకెళ్ళిపోతారు. కథల్ని వాళ్ళని తీసుకెళ్ళిపోతాడు. శోధన దేవుడే పెడతాడు. అంతేకాదు శోధనే కాదు, ఇంకేం పెడతాడు అంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:13 దేవుడే ఇవన్నీ నడిపిస్తాడు మనకు.
దేవుడే చేస్తాడు ఇవన్నీ. ఫిలిప్పీలు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 13వ వచనం. ఎలాగనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని. క్రీస్తు నిమిత్తమే నాకు బంధకాలు వచ్చాయ్యా, బంధకాలు వచ్చాయి, నన్ను బంధించేశారు, నన్ను ఇక్కడే పెట్టేశారు, నన్ను కదిలీయకుండా పెట్టేశారు, ట్రాన్స్ఫర్ అన్నారు, ఏడదీచి పెట్టారు, నన్ను ఏడకు పంపిస్తారో చెప్పండి, ఇక్కడి నుంచే డైరెక్ట్గా ఆడకపోతా, ఇక్కడికి రాను, ఈడకొస్తే నన్ను బంధిస్తారు. దేవుడు ఇట్లా టోల్ని తొక్కుతాడు. చెప్పండి, అందరూ తొక్కుతాడానండి, చెప్పడు పెద్దగా. అనస్తాడు. ఏం చేస్తాడు? అనస్తాడు అన్నాడు అందరూ. బే మీరు అనస్తాడే అంటున్నారు, అట్టు కాదు, పళ్ళుట్టు పెట్టండి గట్టిగా. అనస్తాడనండి. ఏం చేస్తాడా? అనస్తాడు. వీడు ఉంటాడు అప్పోతాడని అనస్తాడు. ఒక్కొక్కటి ఉంటాడు అప్ప, వీడు ఏం చేస్తాడురా అప్ప, ఈ విశ్వాసం ఎంత మంచి విశ్వాసరా, మన మందిరం కట్టుకుంటా చూందిరా, ఏమి మనం పొమ్మన్నా పోతుడు నాయన, సమస్య ఎన్ని కష్టాలు వచ్చినా దేవుని మందిరాన్ని వదిలిపెట్టి వెళ్ళదురా, వీడు వెళ్ళడరా, వీడి సేవలో ఉంటాడరా, వీడు కష్టపడతాడరా అని అనుకుంటాం. ఎందుకు వెళ్ళావు? పాస్టర్ నన్ను తిట్టాడు. అది ఆ సమస్య అదే, తిట్టడా పాస్టర్? ఎందుకు వెళ్ళిపోయినావు? నీళ్లు పడ్డ ఆ ఊరికి వెళ్తే నీళ్లు పడ్డ నీళ్లు పడలేదా? 40 సంవత్సరాల అరణ్యయాత్రలో వాళ్ళు నడిస్తే నీళ్లు లేక చెప్పులు తేకకుండా బట్ట నలగకుండా దేవుడు నడిపించాడే, నీళ్లు పడలా. ఈ వాతావరణం నాకు నచ్చలా. చుట్టూ పొలాలున్నాయి, పొలాలకు మందు కొడుతున్నారు, అది నాకు పడటంలా. ఏమేమి సమస్యలు, ఇది సమస్యను అసలు. పపోసిన పౌలట్టు నన్ను బంధకాల్లో ఉన్నా, నేను ఓపెన్ ఖైదీ. రోజు సంతకం పెట్టి రావాలా పోలీస్ స్టేషన్లో, మీకు అర్థమయ్యేటట్లు చెప్పాలంటే వదిలేస్తారు. రోజు సంతకం పెట్టి రావాలా, చెప్పకుండా ఎక్కడికి వెళ్ళకూడదు, నేను ఖైదీగా ఉన్నా, క్రీస్తు నిమిత్తం నేను ఖైదీనయ్యా. శోధన వచ్చింది, బంధకాలు వచ్చాయి. ఎందుకు వచ్చాయి? నిశ్చలమైన రాజ్యానికి వెళ్ళడానికి కొరకు. ఆమేన్, హల్లెలూయా. రాటలు హల్లెలూయా, హల్లెలూయా. వస్తాయి బంధకాలు. నేను మంచి వయసులో ఉన్నప్పుడు సేవలు అన్నతో బాగా తిరిగేటప్పుడు, మంచిగా తిరిగేటప్పుడే, మంచి యవనకాలం ఉన్నప్పుడే, తిరగగలిగే శక్తి ఉన్నప్పుడే, 3.5 సంవత్సరం నన్ను హుబ్లీలో పెట్టాడు. సువార్త కూటమి పెట్టేదానికిలే, పబ్లిక్ మీటింగ్ పెట్టేదానికిలే, ఎంత చూసినా 100 మంది జనం. ముందు నేను పోయినప్పుడు 5 మంది వెళ్ళి అక్కడికన్నాడు వెళ్ళే స్వార్థ కూటం పెట్టేదానికిలా. 3.5 సంవత్సరం రూమ్లోనే ఉన్నా, రూమ్లోనే ఉండి పాటలు రాసుకుంటూ. అంటే బంధకాలంటే మీరు అనుకుంటున్నారు సంకిళ్ళేసి బిగిచ్చి పెట్టడం కాదు. ఆ రెండు ఉండాల్సిందే. ఉన్నా 3.5 సంవత్సరం ఉన్నా అక్కడే. 5 మంది ఉన్నదక్క, 5 మంది నేను 2 బ్రదర్లో 1 కుటుంబం వచ్చారు, 2 వచ్చారు అంతే. ఉన్నా 3.5 సంవత్సరం సువార్త కూటాలే లేవు, పబ్లిక్ మీటింగే లేదు. ఎవరన్నా పుట్టినరోజు అయితే అక్కడికి పోయి సువార్త కూటంలాగా వాక్యం చెప్పేవాడిని. అక్కడన్నా 50 మంది ఉంటే పెద్ద పెద్ద గరిసెరిసి వాక్యం చెప్పేవాడిని. 50 మంది ఉంటే ఎందుకు అరుస్తున్నావు అనేవాడు. ఓపెన్ ఖైదు అపోసైన పౌలు ఉండేడా, ఉండాల్సిందే. స్వేచ్ఛ జీవితం, కొన్నిసార్లు దేవుడు మనల్ని మన ఇష్ట ప్రకారంగా స్వేచ్ఛ జీవితం కలిగి మన మనసులో ఉన్నట్లుగా తిరగాలనుకున్నట్టుగా చేయడు, తీసుకొచ్చాడు పెడతాడు. ఉండాల్సిందే, తప్పదు. ఎందుకు? నిశ్చలమైన రాజ్యం కొరకు. నిశ్చలమైన
ఉద్యోగ నోళ్ళు తెరవండి మాకు గాజులే అన్నట్టుగా ఉంది మీకు, అక్కడికి మేమెందుకు వస్తాం మమ్మల్ని ఎందుకు పాడమంటారు అన్నట్టుగా ఉంది. నిశ్చలమైన ఎలా వెళ్ళాలంటే శోధన వచ్చిన ఇరిసిన అరిచిన ఆకులు రాల్చిన అర్థమైందా కదిలిచిన తొక్కిన లోపల నుండి వచ్చి నీ లోపల నుంచి వచ్చే వాటిలన్నింటినీ దేవుడు పసిగట్టి కనిపెట్టి ఇక్కడే ఇరిచి రాల్చి నీ ఆలోచనలు లేకుండా చేసి దేవుని చిత్తాన్ని నెరవేరతట్లుగా చేసి నిశ్చలమైన రాజ్యానికి దేవుడు మనల్ని తీసుకెళ్తాడు. అబ్రహాం చూడండి, దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గెలిన పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూశాడే, గుడారాలు వేసుకుని తిరిగాడే, పిల్లలకు అది నేర్పించాడే, ఎన్ని సమస్యల్ని ఎదుర్కొంటూ సాగాడే, జీవించాడే. దేవుని నమ్ముకున్న బిడ్డలో నిశ్చలమైన రాజ్యానికి వెళ్ళాలనుకున్న మనము మన జీవితంలో ఖచ్చితంగా మనము కూడా ఇవన్నిటినీ మనము ఈ భూమి మీదనే దేవుడు ఇవన్నీ చేసి పరిశుద్ధపరిచి పరిపూర్ణతలోకి తీసుకొచ్చి పరిపూర్ణ సిద్ధిలోనికి తీసుకొచ్చి మనల్ని నిశ్చలమైన రాజ్యానికి దేవుడు తీసుకెళ్తాడు. అప్పుడు పాడాలి ఈ పాట ఏమని, ఏమని, చేనిలోని పైరు నెల జీతం నాకు రాకపోయినా రుచి రుచిగా అన్నం నాకు పెట్టకపోయినా ఇష్టం లేని స్థలానికి నన్ను పంపించినా నా ఎక్స్పీరియన్స్ని అంతా తొక్కేసినా అరిచేసినా నా టాలెంట్లన్నిటినీ తుడిచి పారేసిన ఆకులన్నీ రాలిపోయినా ఫలాలన్నీ రాలిపోయినా నాకొకటి మాత్రం తెలుసు, అదేంటంటే నిశ్చలమైన రాజ్యం నా కొరికి ఎదురు చూస్తూ ఉంది. ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఏముంది, ఏముంది, నిశ్చలమైన. ఈరోజున్న స్థితి రేపు మారచ్చు, అన్నీ మారిపోవచ్చు, సుఖంగా ఉన్నాములే అనుకోవచ్చు, పరిస్థితులు మారలేదా, ఇంట్లోంచి బయటికి రావద్దని చెప్పలేదా, మూతికి చిక్కం పెట్టుకోలేదా, మూతికి అడ్డం పెట్టుకోలేదా, మారలా, అన్నీ మారతాయి, కానీ నేను ఆరాధిస్తున్న దేవుడు ఎన్నటికీ మారడు, నిశ్చలమైన రాజ్యం ఎప్పటికీ మారదు, అది మన కొరకు ఎదురు చూస్తూ ఉంది. ఇవన్నీ వీటిలన్నిటిని జయించుకుంటూ పోతే మనం వెళ్ళేది అక్కడికే, అక్కడికి వెళ్తాం మనం. ఈ మార్గాలలో దేవుడు నడిపిస్తాడు, ఆయన స్వరం యొక్క శబ్దం నీళ్లు కదిలిస్తుంది, ఆకుల్ని రాలుస్తుంది, అడవుల్ని కదిలిస్తుంది, మంట పుట్టిస్తుంది, నీలో ఉన్న కల్ముష్యమైన కార్యక్రమాలని తగలబెడుతుంది. ఎందుకు తగలబెడుతుంది, నువ్వు శుద్ధ సువర్ణంగా మార్చబడడానికి కొరకు, నశించిపోయే బంగారే అగ్నిచేత పుటం వేయబడుతుంటే దానికంటే విశ్వాసం, నీ విశ్వాసం దానికంటే విలువైన నీ విశ్వాసం అగ్నిశోధనల ద్వారా, సమస్యల ద్వారా, నిందల ద్వారా, అవమానాల ద్వారా, కష్టం ద్వారా, బాధల ద్వారా, ఒక్కొక్కరు మాట్లాడే మాటల ద్వారా నిన్ను అణిచివేస్తూ ఉన్నా, తొక్కేస్తున్నా, ఎవరో తొక్కట్లేదు, దేవుడే నీ జీవితంలో అలా చేస్తున్నాడు. ఎందుకంటే నీ కొరకు ఏముంది,
చెప్పండి, నా కొరకు ఏముంది? నీ కొరకేముంది? నా కొరకేముంది? హోదా ఉందా? వేల మంది నీ ముందుంటారా? అవసరం లేదు, అవసరం లేదు. దేవుని స్వరంతో మాట్లాడి వాక్యముతో మనకు చెప్పి బుద్ధి చెప్పినప్పుడు మనం సరి చేసుకుంటూ పరిశుద్ధపరుచుకుంటూ వెళ్ళడం ముఖ్యం. నువ్వు కదిలిపోయినావు అనుకో, ఇంకొకసారి అనే మాటకు అర్థం కదిలిపోయే వాటిలంటే పెరిగి పారేస్తాడు, కదలకుండా ఉండే వాటిని మాత్రం నిలబెడతాడు అని అర్థం. ఏ వయసులో కదిలిస్తాడు? ఏ వయసులో అయినా కదిలిస్తాడు, ఏ సమయంలో అయినా కదిలిస్తాడు, ఏ సందర్భంలో అయినా కదిలిస్తాడు. నేను కదిలిచ్చినప్పుడు కదలకుండా నిలబడు. ఆమేన్, ఆమేన్. సియోను కొండలా కదలకుంటా ఉండు, నిశ్చలముగా కదలకుంటా ఉండు. నిశ్చలమైన కదలని ఒక రాజ్యం మన కొరకు ఎదురు చూస్తూ ఉంది. దాని కొరకు మనం ఎదురు చూస్తూ ఉన్నాం. అక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ ఇవన్నీ అనుభవించాలి. అపొస్తలైన పౌలు అంటున్నాడు, శోధన వచ్చింది, బంధకాలు ఉన్నాయి. ఇంకొక మాటలో చెప్పాలంటే తిమోతికి చెప్తున్నాడు. తిమోతికి రాసిన 2:3:12 తిమోతికి ఏం చెప్తున్నాడంటే, నేను ముగించేస్తున్నాను, నేను ముగించేస్తున్నాను. తిమోతికి రాసిన 2:12 క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు. హింస పొందుతారు, కన్ఫర్మ్. డౌటేలే, నాకు హింసలు వచ్చాయి, వస్తాయి, వస్తేనే నువ్వెవడో తెలిసేది. నువ్వెవరో తెలియాలంటే హింసలు రావాలి. అర్థమవుతుందా మీకు? నిన్ను నిత్య రాజ్యానికి, కదలని రాజ్యానికి, 12 పునాదులు కలిగిన రాజ్యానికి, 12 ముత్యాలు కలిగిన రాజ్యానికి, బంగారు వీధులుండే రాజ్యానికి, కదలని నిశ్చలమైన దేవుని కడుతూ ఉన్న రాజ్యాన్ని, భూమి మీద గుడారం శిథిలమైపోవచ్చు కానీ చేతి పని కాక దేవుని చేత కట్టబడుతున్న ఒక నిత్య నివాసం, కదలని రాజ్యం మన కొరకు ఎదురు చూస్తూ ఉంది. మన పితరులు దాని కొరకు ఎదురు చూశారు. దేవుడు దేనికి శిల్పియో, నిర్మాణకుడై ఉన్నాడో, పునాదులు కలిగిన పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచినట్లు లేఖనంలో గ్రంథస్థం చేయబడింది. అక్కడికి వెళ్ళాలంటే అబ్రహామును పరీక్షించిన దేవుడు మనల్ని పరీక్షించడా? అబ్రహామును శోధించిన దేవుడు మనల్ని శోధించడా? యేసోబును శోధించిన దేవుడు మన శోధించడా? ఆయనే పరిశోధించాడంట, ఆయనే పరిశోధించాడు. దేవుని మనస్సులో ఉన్నది నెరవేరేంత వరకు, మన జీవితంలో ఒక ఉన్నతమైన స్థితికి ఎదిగేంత వరకు, కదలకుండా ఉండే రాజ్యానికి మనల్ని వారసులు అయ్యేంత వరకు, అర్హతలు పొందేంత వరకు, వీటిలన్నిటినీ మనం జయిస్తే మన కొరకు ఎదురు చూస్తూ ఉంది నిశ్చలమైన ఒక రాజ్యం. ఆమే, ఆమే, ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. కదిలిపోతే మునిగిపోతాం. పేతురు ఏమయ్యాడు? నీళ్ల మీద నడుస్తారా? దాన్ని చూశాడు, కదిలింది, మునిగిపోయాడు. చేయి జాపి యేసుప్రభు పైకి తీశాడు. ఈరోజు మనం కదలకుండా నిలకడగా ఉండాలంటే దేవుడు బలిష్టమైన చెయ్యి నీ వైపుకు చాపి ఉంది. ఇక్కడ ఉన్నవాళ్ళు ఏ ఒక్కరు కూడా విడువబడకూడదు. ఈ వాక్యం ఉంటున్న బిడ్డలారా, ఆ నిశ్చలమైన రాజ్యానికి నువ్వు రావాలి.
ఆయన మహా జలరాశుల్లో మనం పైకెత్తుతానన్నాడు. చదవండి కాబట్టి కీర్తనలు 18:16 చూడండి. కీర్తనలు 18:16 వచ్చిన ఉన్నత స్థలము నుండి ఉన్నత స్థలములలోనికి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొనెను నన్ను పట్టుకొని మహా జలరాశులలో నుండి నన్ను తీసేను. నిన్ను నన్ను కదిలిపోయే మనల్ని, సొనిగే మనల్ని, గొనిగే మనల్ని, దేవుని చిత్తానికి లోబడకుండా ఉండేవాళ్ళని, చిన్న సమస్య వస్తే బంధకాల్లో ఉన్నామని చెప్పుకుంటూ ఏడ్చుకుంటూ కూసునే మనల్ని, వీటన్నిటి ద్వారా మనల్ని ఒక ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తాడన్న ఆలోచన లోపం వలన కొంతమంది అవి వచ్చినప్పుడు తప్పించుకొని తిరగాలనుకొని తప్పించుకు తిరుగువాడు ధన్యుడు అని ప్రసంగం చేస్తుంటాడు. ఆ ఈశాన్య గారు ఏం రాశాడండి ఆ పాట, నిశ్చలమైన ఏం రాశాడండి ఆ పాట. ఈ పాట కన్నా అర్థమైతే మీరు ఆ రాజ్యానికి వచ్చినట్టే. ఆయన రాసిన పాట ఏం రాశాడు, ఆయనకి ఆయనే సాటి, ఆయనకి ఎవరు రారు పోటీ. మేము కూడా రాస్తుంటాం కానీ ఈ అనుభవం ఉంది మేమే పాట వాళ్ళు. ఏం రాశాడు పాడతామా, మనసారా పాడదామా, పాడదామా? ఇక్కడ ఉన్నోళ్ళు ఎవరు మౌనంగా ఉండకూడదు. ఈ పాటను అర్థం చేసుకుంటే పాట నా గీతారాధనలో యేసయ్య నీ కృప ఆధారమే. ఫలములన్నీ రాలిపోయిన సిరి సంపదలను దూరమైపోయిన నేను చెల్లించను లే. చేనిలోని పైరు బయటికి రాకున్నా ఫలములన్నీ రాలిపోయిన సిరి సంపదలను రాజ్యం కొరకే ఎల్ల వేళలాని ఆరాధించునే. నిశ్చలమైన రాజ్యం కొరకే ఎల్ల వేళలాని ఆరాధించునే. గీతారాధనలో యేసయ్య నీ కృప ఆధార కాలేదు కానీ కృప
సమస్యలు వచ్చినప్పుడు శ్రమలు వచ్చినప్పుడు నిందలు వచ్చినప్పుడు తొక్కినప్పుడు అరిచినప్పుడు నిన్ను తొక్కచ్చు అనచచ్చు నీ టాలెంట్లు ఎవరికి తెలియనికుండా చేయొచ్చు ఒక రోజు రాబోతా ఉంది నిశ్చలమైన రాజ్యం నీ కొరకు ఎదురుస్తుంది దేవుడే నిన్ను పరిశోధిస్తున్నాడు దేవుడే నిన్ను పరీక్షిస్తున్నాడు దేవుడే నిన్ను బంధకాల్లోకి తీసుకెళ్ళాడు దేవుడే నిన్ను శోధించాడు దేవుడే నిన్ను హింసల్లో పెట్టాడు ఎందుకో తెలుసా యుగ యుగాలు యుగ యుగాలు యుగ యుగాలు యుగ యుగాలు కథలని కథలని చెలించని కథలని కూలిపోని నిత్యము నిలుచుండే ఒక రాజ్యం ఇక్కడున్న ఏ ఒక్కరు కూడా విడువపడకూడదు ఎవడు కదిలించబడకూడదు నానావిధములైన ఉపదేశముతో సాతాను ఒక్కొక్కరిని కదిలిస్తూ ఉంటే కదలకుండా నిలబడి అపోస్తుల బోధలో స్థిరంగా ఉంటే నిశ్చలమైన రాజ్యం మన కొరకు ఎదురు చూస్తూ ఉంది. మనోనేత్రాలతో చూడండి, అది కదల్చబడదే. 12 పునాదులు కదలని ఒక రాజ్యం మన కొరకు ఎదురు చూస్తూ ఉంది, ఎదురు చూస్తూ ఉంది, ఎదురు చూస్తూ ఉంది. బిడ్డ, నీ కష్టాలు వచ్చాయా, శ్రమలు వచ్చాయా, నిందలు వచ్చాయా, అవమానాలు వచ్చాయా, నీ కొరకు ఎదురు చూస్తూ ఉంది, నీ కొరకు ఎదురు చూస్తూ ఉంది. నిశ్చలమైన రాజ్యమును పొంది, నిశ్చలమైన రాజ్యాన్ని పొందబోతూ ఉన్నాం. కొంతకాలం ఇవన్నీ ఎన్నదగినవి కావు, నిలబడు, నిలబడు ప్రభు కొరకు నిలబడు. కదిలిపోకు, స్థిరంగా ఉండు. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. రెండు చేతులు పైకి తాయిన సన్నిధిలో ప్రభువా, 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 కదలకూడదయ్యా. నేను ప్రభా నేను నిలకడగా ఉండాలి, నిలబడాలి, నీ కొరకు సాక్షిగా ఉండాలి, ఇవన్నీ నా కొరక ప్రభువా. ఈ లోకములో నేను స్థిరంగా ఉండి కదిలిచినప్పుడు కదిలిపోవట్లు తీసేసి నన్ను నిత్య రాజ్యానికి చేర్చడానికేనాయనా ఈ సమస్యలు, ఈ కష్టాలు, ఈ బాధలు, ఈ నిందలు ప్రభువా, ప్రభువా. తెలుసుకున్న నీ జీవితంలో ధైర్యంగా నిలబడి శోధనలు, బంధకాలను, హింసలని ఇరిచినప్పుడు, రాల్చినప్పుడు వణుకకుండా, కదిలిపోకుండా, చేతులు కదలకుండా, మోకాళ్ళు వణకకుండా నిశ్చలమైన రాజ్యం కొరకు దేవుడికి ఉన్న వాళ్ళందరినీ సిద్ధపరచునుగాక, 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 సిద్ధపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా యేసయ్యా, నీకు స్తోత్రం తండ్రి. యొక్క ఉదయకాల సమయములో మీ సేవకుని బలపరిచి నువ్వు మాట్లాడిన ప్రతి మాట కొరకై నీకు స్తోత్రం నాయన. నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందుము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుమని నువ్వు సెలవిచ్చావు ప్రభువా. ఆ నిశ్చలమైన రాజ్యము మేము పొందాలంటే మేము కదలకుండా స్థిరంగా ఉండాలని కూడా నువ్వు సెలవిచ్చావు ప్రభువా. అనేక మంది పరిశుద్ధుల జీవితాన్ని మా ముందు నువ్వు ఉంచావు తండ్రి, అందుకొరకై స్తోత్రం. అబ్రహామును నువ్వు పరిశోధించావు నాయనా. ఆ పరిశోధనలో అతడు కదలలేదు కనుక తండ్రి నిశ్చలమైన రాజ్యమును అతనికి నువ్వు అనుగ్రహించావు.
యోసేపును ప్రభువాను పరిశోధించావు తండ్రి. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతని పరిశోధించుచుండెనని. అయ్యా, పరిశోధనలో యోసేపు నిలిచాడు, కదలకుండా ఉన్నాడు కనుక అయ్యా అతన్ని ఆశీర్వదించావు తండ్రి. ఇశ్రాయేలు ప్రజలకు కూడా శోధనలు వచ్చాయి అయ్యా, సహింపగలగనంత కంటే నువ్వు ఎక్కువగా శోధన ఇవ్వవు అని కూడా నువ్వు సెలవిచ్చావు అయ్యా. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యములో వారిని అనుచు నిమిత్తము వారి హృదయములో ఉన్నది తెలుసుకొనుటకు ప్రభువా, అనుచు నిమిత్తము తండ్రి నువ్వు శోధనలను అనుమతించావు ప్రభువా, నీకు స్తోత్రం తండ్రి. ఆ శోధనలో ఇశ్రాయేలు ప్రజలు రాలిపోయినారు, వారు నన్ను కదిలిపోయినారు తండ్రి అయ్యా. కనాను దేశానికి చేరలేకపోయినారు, కదిలించబడకుండా ఉన్న ఇద్దరు మాత్రమే ఆ పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని స్వాధీనపరుచుకున్నారు. మాకు కూడా ఈ లోకంలో పరీక్షలు వచ్చినప్పుడు, పరిశోధనలు వచ్చినప్పుడు అయ్యా మేము కదిలిపోకుండా స్థిరముగా ఉండుటకు మీరు మాకు కృపద ఇచ్చేయండి. నీవు అరణ్యమును కదిలిస్తావు, దేవదారు వృక్షములను ముక్కలుగా విరుస్తావు ప్రభువా అయ్యా. నీవు తన్ని కదిలించే దేవుడవు, పరిశోధించే దేవుడవు, పరీక్షించే దేవుడవు. నీవు మమ్మల్ని శోధించి పరీక్షించినప్పుడు నిలబడుటకు స్థిరులుగా ఉండుటకు మీరు మాకు కృపద ఇచ్చి, పౌలుకి బంధకములు వచ్చినప్పుడు సహితము అనిశ్చలమైన రాజ్యము కొరకు ఎదురు చూచాడు ప్రభువా. మా ఆత్మీయ జీవితంలో కూడా మేమేమాత్రము బంధకములు శ్రమలు శోధనలు మమ్మల్ని వెంటాడినప్పుడు అయ్యా మేమేమాత్రము కదిలించబడకుండానట్లు కృపద ఇచ్చేయండి. సిమోను పేతురు నీళ్ల మీద నడిచినప్పుడు ప్రభువా గాలిని చూచి కదిలిపోయినాడు, అయినా నువ్వు విడిచిపెట్టలేదు తండ్రి, నీకు స్తోత్రం. ఉన్నత స్థలము నుండి చెయ్యి చాపావు, మహాజలరాశుల్లో నుంచి పైకి లేవనెత్తావు తండ్రి, నీకు స్తోత్రం ప్రభువా. మేము కూడా బలహీనతల చేత ఆవరించబడి శోధనలు చుట్టుముట్టినప్పుడు బలహీన పడిపోయి అధైర్యపడి కదిలిపోతున్నాం తండ్రి. ఉన్నత స్థలము నుంచి నీ చెయ్యి చాపు, మహాజలరాశుల్లో నుంచి శోధనలు శ్రమలో నుంచి మమ్మలను పైకి లేవనెత్తు. పేతుని విడిచిపెట్టలేదు, అతని జీవితం కదిలించబడినప్పటికీ అతను బలహీనుడైనప్పటికీ విడిచిపెట్టగా చేయి చాపి పైకి లేపావు తండ్రి. అతన్ని బండగా స్థిరపరిచావు, అతన్ని ఆశీర్వదించావు, అనేకులకు దీవెనకరంగా మార్చావు. మమ్మలను కూడా ఉదయకాల సమయంలో దర్శిస్తున్నారు, నీకు స్తోత్రం. మా ఆత్మీయ జీవితం కదిలించబడినప్పుడు పరీక్షలు పరిశోధనల గుండా వెళుతున్నప్పుడు ప్రభువా మేమేమాత్రం బలహీనులము కాక అధైర్యపడక స్థిరులుగా నిలబడుటకు సహాయం చేయండి. చేతులు సత్తువ తప్పకూడదు, మా మోకాళ్ళు కాళ్ళు తత్తరిల్లకుండగా మీ కృపను మాకు దయచేయమని వేడుకుంటున్నాం. అబ్రహాము దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడు, పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూచినట్లు అయ్యా ప్రతి విధమైన పరీక్షల్లో మేము నిలబడి నిలిచి ఉండుటకు అయ్యా, వాటిల్లో మేము స్థిరులముగా ఉండుటకు, ఆ శోధనలన్నీ జయించుకుని ఆ నిత్య రాజ్యంలో ప్రవేశించగలుగుటకు మాలో ఒక్కొక్కరిని అర్హులుగా మార్చమని మేము ప్రార్థన చేస్తున్నాం. భూమిని ఆకాశమును కూడా నువ్వు కంపింపజేస్తావు తండ్రి అయ్యా. మా ఆత్మీయ జీవితాన్ని నువ్వు కంపింపచేసినప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మేము తండ్రి సొమ్మసిల్లిపోకుండా త్రొట్టిల్లిపోకుండా సాగిపోవడానికి, ఆ పాలు తేనెలు ప్రవహించే ఆ యొక్క పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి మాకందరికీ కృప దయచేయండి. వాక్యం చెప్పిన సేవకుని బలపరిచి నూతన కృపలతో నింపి బహుబలముగా వాడుకొనండి. ఈ ఆరాధనలో పాల్గొన్న మమ్ములందరినీ పరిశుద్ధపరిచి అనిచ్చలమైన రాజ్యమునకై సిద్ధపరచమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సన్నిధి సహవాసమును మనకును సకల పరిశుద్ధులందరూ కూడా సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంతటితో ఈ ఆరాధన ముగించబడింది. మీ అందరికీ ప్రభు పేరిట మరొకసారి హృదయపూర్వక వందనాలండి.